బీజేపీ పార్టీ రైతుల గురించి ధర్నాలు చేయడము, నిన్న టిఆర్ఎస్ పార్టీ రైతుల గురించి ధర్నాలు చేయడము ఏదైతే చూస్తే విడ్డూరంగా కనబడుతుంది. ఎందుకు అని చెప్పేసంటే రాష్ట్రంలో అధికారం ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వము, కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ ప్రభుత్వము. అరే చోటా చోర్ బడా చోర్ వీళ్ళిద్దరు కలిసి వేరేటోడు చోర్ అన్నట్టు మాట్లాడుతూ, అంటే వడ్లు పండించిన రైతుల అసలు ఈ సమస్యకు పరిష్కారం దిశలో ఆలోచిస్తారా? కేంద్రం ఏమంటుంది? రాష్ట్రం మీద దొస్తుంది. రాష్ట్రం ఏం చేస్తుంది? కేంద్రం మీద దొస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ మాయ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇదే పద్మక్క కానీ షేర్ సుభాష్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్సీ గారికి ఇద్దరికి నేను ఏమడుగుతున్నా అంటే, నిన్న రాందా చౌరాస్తా మీద ఏదైతే నువ్వు పెట్టినావో ధర్నా, ఆ ధర్నాలో అసలు ఎంతమంది రైతులు పాల్గొన్నారు మీ తరఫున? అంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి, వాట్సాప్లలో పెట్టుకోవడానికి, దానికి ఒకరి మీద ఒకరు పోటీ పడేచ్చారు తప్ప మీ తరఫున, అంటే మీరు చేస్తున్నాం, మేము ధర్నా చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మీద అని చెప్పేసి అంటే ఏ రైతు మీ దగ్గరికి రాలేదు. ఇవన్నీ రైతులు గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు, వ్యాపారస్తులు గమనిస్తారు. అంటే మీ మాయ మాటలు చెప్పి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మీకు ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి కానీ కేంద్రంలో బీజేపీ పార్టీకి కానీ ప్రజలు బుద్ధి చెప్తారు, మీ యొక్క మెడల్ వంచుతారని చెప్తున్నా. ఏమంటే కేసీఆర్ బండి సంజయ్ మెడల్, బండి సంజయ్ కేసీఆర్ మెడల్ వంచుడు కాదు, ప్రజలు మీ ఇద్దరు మెడల్ వంచుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ముఖ్యంగా పిసిసి గారి ఆదేశాల మేరకు 14వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జన జాగరణ యాత్ర అని చెప్పేసి తెలంగాణలో జరుగుతుంది. పిసిసి గారి ఆదేశాల మేరకు ఆ యాత్రలో ప్రతి మండలంలో ఉన్న సమస్యలతో పాటు ఇప్పుడు రైతులకు ఉన్న ప్రధాన సమస్యను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జనజాగరణ యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఇంకొక అంశం, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏదైతే ధరలు పెరుగుదల ఉన్నదో 30 రూపాయలు 40 రూపాయలు పెంచేసి అందుకే 5 రూపాయలు తగ్గించిన అని చెప్పి చెప్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏందని చెప్పేసి అంటే ఒక బస్సులో కిక్కిరిసిన జనం ఉంది. ఒక ఎంప్లాయీ ఒక జీతం పడ్డది పర్సులు పెట్టుకుని బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అడిగింది. జోబులో తీస్తే పర్సు లేదు. పర్సు పోయింది అని చెప్పేసి అంటే కండక్టర్ ఏమంటారు? ఇవన్నీ మాటలు బంద్ చేయి, డబ్బులు ఇవ్వదు అని చెప్పేసి చెప్తారు, లేకుంటే దీపం అంటారు. అక్కడ ఉన్న జనం అంతా అరే ఆయన పర్సు పోయింది అంటారు కదా అని చెప్పేసి అంటే ఇవ్వలేమన్నారు. పక్కకున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు, అతని టికెట్ నేను తీసుకుంటా అని చెప్పేసి చెప్తాడు. టికెట్ తీసుకుంటాడు. తీరా చూస్తే ఆ పర్సు కొట్టేసింది అంటే వాడే. సేమ్ ఇలా టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇదే సిద్ధాంతం. మన జోబులకి పైసలు తీసుకుంటుంది, మన జోబులకి పైసలు కొట్టేస్తుంది, మళ్ళా మేము తగ్గించడం అని చెప్పేసి చెప్తుంది, మేము పింఛన్లు ఇచ్చాం అని చెప్పేసి చెప్తుంది. అంటే ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ జనజాగరణ యాత్రకు మెదక్ జిల్లాకు దామోదర్ రాజనరసింహ గారిని, ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారిని మరియు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజీ శ్రవణ్ను మెదక్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఈ జనజాగరణ యాత్ర సక్సెస్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ముఖ్యంగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, మీ దోగుజులాట బంద్ చేయర్రి, మీ పంపకాలు బంద్ చేయరు టిఆర్ఎస్ బీజేపీ. ఫస్ట్ రైతులకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఇప్పుడు ఏదైతే ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవాలనో అది తెరిచేటట్టు చూడండి. ఇప్పుడు ధాన్యం ఏదైతే రైస్ మిల్లు చేయో ఆ డబ్బులు పడేటట్టు చూడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఇది ప్రతి ఒక్క జనానికి చేరేటట్టు మీరు ముఖ్యంగా ఈ ప్రధాన అంశంగా పెట్టుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటూ, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.